చాలా రేర్ పావురం అన్నమాట అసలు దొరకదు నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ పావురం కొనుక్కోవాలి అని చెప్పేసి ఎందుకంటే ఇది నాకు చాలా క్యూట్ గాను చాలా బా నచ్చింది అన్నమాట ఇది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ నేను రాగ ముందే నేను ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకొస్తున్నానని చెప్పంగా నా కూతుర్ని ఫిక్స్ చేసి స్టార్ట్ చేసింది ఇది చూసారా ఇదేనండి నేను ఇంకా సస్పెన్స్ పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు ఎందుకంటే నేను వీళ్ళ కోసం నేను చాలా రోజుల నుంచి కూడా నేను వెయిట్ చేస్తున్నాను అన్నమాట ఎక్కడ దొరుకుతుందా ఎక్కడ దొరుకుతుందా అని అయితే నేను ఈ గేజ్ ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే నా డోరా బుజ్జికి చిన్నది నా బుజ్జికి మెయిన్ చిన్న గేజ్ అయిపోవడం వల్ల నేను ఇంకొకటి కూడా కొనుక్కొచ్చుకుంటున్నాను అన్నమాట ఆ కొనుక్కొచ్చిన టైంలో నేను వీడిని ఇందులో పెట్టుకున్నాను సరే ఎవరు ఏంటి అనేది మనం గేజ్ లోకి వెళ్ళిపోయి స్పీడ్ గా చూసేద్దాం నేను క్వారంటైన్ లో చేసేద్దాం సరేనా నేను ఇక గేట్ కూడా క్లోజ్ చేసి పైకి వెళ్తాను రండి హా బుజ్జి ఇది నీకోసం తీసుకొచ్చిన కూడే తెలుసా అబ్బబ్బబ్బా ఇంకెవరో నేను చెప్పలేదు కదండి నేను తీసుకొచ్చింది ఎవరు దాని పేరేంటి ఏమి నేను మీకు చెప్పలేదు కదా సరే నేను దాని బయట తీసి మీకు చూపిస్తూ చెప్తాను ఓకే ఓకే కూల్ 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 నాకు ఒక బుజ్జి ఉంది తెలుసా ఆ బుజ్జి కోసం అన్నమాట నేను ఈ గూడు కొనుక్కున్నది ఆ బుజ్జిని రేపటి నుంచి ఈ గుట్లో వేసుకుని కింద పెట్టుకుంటాను దానికి కింద ఉన్న గూడు చిన్నది అయిపోయిందిరా అందుకోసం ఇది సుభాష్ చంద్ అని అంటారండి నా దగ్గర అబ్బా బుజ్జి నువ్వు కొరకు బాగు బుజ్జి నేను డిస్టర్బ్ అయిపోతాను నువ్వు కొరుకుతా ఉంటా నేను ఎట్లా చెప్తాను వాళ్ళకి చెప్పు ఫ్రెండ్స్కి విశేషాలన్నీ చూపించాలి కదా చెప్పాలి కదా వీడిని మనం కొత్త పావురన్ని ఒకరిని తీసుకొచ్చాము వాడి పేరేంటి ఎట్లాగా అనేది వాళ్ళకి చెప్పాలా వద్దా చెప్పు ఫ్రెండ్స్కి ఇంక వీణి ఈ బుజ్జిని వీణి వీణి అని పిలిచేసి ఇంకా దీన్ని కూడా ఇట్లానే వచ్చేస్తుంది ఈ పావురం వచ్చేసి సుభాష్ చంద్ అంటారండి ఇది చాలా రేర్ పావురం అన్నమాట అసలు దొరకదు నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ పావురం కొనుక్కోవాలి అని చెప్పేసి ఎందుకంటే ఇది నాకు చాలా క్యూట్ గాను చాలా బాగా నచ్చింది అన్నమాట దీని కలర్ కానీ వెరైటీ కానీ ఇది చాలా చిన్న పావురం చాలా వెరైటీగా ఉందన్నమాట నాకు బాగా నచ్చేసింది అందుకే నేను దీనికోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను దొరుకుతుంది ఎక్కడైనా కానీ కొనుక్కోవాలి కొనుక్కోవాలని అయితే మీకు ఇంకో విషయం తెలుసా ఇది చిన్న బేబీ అబ్బా బుజ్జి ఇది చాలా చిన్న బేబీ అనమాట ఈ చిన్న బేబీ ఇంకా మీకు ఎవరి దగ్గరైనా కానీ వీళ్ళ పేరెంట్స్ అంటే దీని పేరెంట్సే కాదు కొద్దిగా పెద్ద పౌరులు ఎవరి దగ్గర ఉన్నాయంటే కనుక చెప్పండి నేను కొనుక్కుంటాను ఎందుకంటే నాకు వాళ్ళు అసలు ఈ గేజ్లో లేరనమాట అందుకోసం అనమాట సరే ఇంకా మనం వీడిని క్వారంటైన్లో వేద్దాము క్వారంటైన్లో వేసే ముందు మన రొటీన్ వర్క్ ఉంది కదా మన రొటీన్ వర్క్ చేసేసి వీడిని క్వారంటైన్లో వేద్దామండి బుజ్జి నీకోసం తీసుకొచ్చిన కొత్త బూట్లో నేను వేస్తాను చూడు నీకు నచ్చిందా నువ్వు కాసేపు అందులో ఉండు అప్పుడే నువ్వు నా మాట వింటావు బుజ్జి బుజ్జి ఇది దొంగ మొహం ఉంది ఇప్పుడు బుజ్జి బుజ్జి అని పిలవట్లేదు లేదంటే అసలు బుజ్జి బుజ్జి అని పిలుస్తుంది ఇది చాలా చిన్నగా ఉంది పావురు అన్నీ కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా మన ఈ రింగ్ పీజియన్ లాగా ఇది కూడా చిన్నగా ఉందన్నమాట చేతిలో పట్టుకోవడానికి కొద్దిగా చిన్నగా అనిపిస్తుంది సరే ఇంకా గుట్లేసి చూద్దాం దీని అందం ఏంటి అనేది చూసారా ఇది చాలా చిన్న బేబీ అనమాట అయినప్పటికీ కూడా చాలా క్యూట్ ఉంది అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే దీన్ని నేను ఇష్టపడ్డాను గల కారణం ఏంటి అంటే కనుక నేను ఒకసారి పౌరులు కొనుక్కోవడానికి ఒక గేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇది ఉన్నదనమాట అదే ఒక పేరే ఉంది అయితే నేను ఆయన అడిగాను నాకు ఇది అమ్మండి నేను ఎంతైనా కానీ నేను మీకు ఇస్తాను డబ్బులు అనేసి ఎందుకంటే వాళ్ళ ఫాదరు మదరు అసలు చాలా క్యూట్గా ఉన్నారంట ఈ నెక్ దగ్గర మంచి కలర్ఫుల్ అసలు భలే వెరైటీగా ఉంది ఇది ఒక పావురం అంటే నేను నమ్మలేకపోయాను అనమాట
అప్పుడు చూసినప్పటి నుంచి నాకు దీని కొనుకోవాలి కొనుకోవాలి దీని గురించి నాకు అంత పెద్ద డీటెయిల్ ఏం తెలియదు కానీ నేను ఫ్లాట్ అయిపోయింది వీళ్ళు ఫాదర్ మదర్ వీళ్ళు పెద్ద పవర్ అయిన తర్వాత చాలా బ్యూటిఫుల్ ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటది అన్నమాట మన పిల్లలే చూడండి చిన్నప్పుడు ఒక అందంగా ఉంటారు పెరిగే కొందరు ఇంకొక అందంగా ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్లలే ఉన్నారనుకోండి ఎంత క్యూట్ గా ఎంత అట్రాక్టివ్ గా ఉంటారు నేను ఒక జోక్ చెప్పానండి ఆడపిల్లలే కాదు మా పిల్లలు కూడా అట్లానే ఉంటారు అనుకోండి మీరెవరు ఫీల్ అవ్వదే నేను ఒక జోక్ చెప్పాను అంతే అయితే ఇది కూడా అట్లానే పెరిగే కొంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటదంట చాలా బ్యూటిఫుల్ గా ఉంటదంట కాదు ఉంటది నేను వీళ్ళ పేరెంట్స్ ని చూశాను కాబట్టి తెలుసు ఇక దాన్ని క్వారంటైన్ లో ఉండనిద్దాం ఇంకా నా దగ్గర కొంతమంది పించెస్ కొన్ని పించెస్ ఉన్నాయన్నమాట నేను దానికి దాన్ని ఏ విధంగా జాగ్రత్తగా నేను కొత్త కొత్త గూళ్ళు కట్టుకుని ఎట్లా పెట్టుకున్నాను ఏ విధంగా పెంచుకుంటున్నాను ఏ విధంగా నేను వాటిని అమ్ముతున్నాను ఎందుకోసం ఎట్లా కట్టుకున్నాను ఇవన్నీ కూడా చూపిస్తాను రండి మీకు ఇక్కడ చూసారా నేను వీటిని ఇట్లా గూళ్ళలాగా ఇట్లా కట్టుకుని కొన్ని కొన్ని కొంతమంది నేను సపరేట్ గేజీలో పెట్టుకున్నాను అనమాట వీళ్ళు వచ్చేసి నాకు బయట పుట్టంగానే వాళ్ళ మా గూట్లో నుంచి బయటకు వస్తాయి కదా వచ్చినప్పుడు సరిగ్గా ఎగిరి ఎగరలేని టైంలో ఉన్నప్పుడు నేను తీసి గూట్లో వేస్తానమాట వీళ్ళ మదర్ ఫాదర్ వీళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఫీడ్ చేయాలి అంటే కనుక ఆ పుల్ల అక్కడ బయట పెట్టాను చూపిస్తాను చూడండి జూమ్ చేసి చూసారా ఇక్కడ నుంచి వచ్చేసి వాళ్ళు ఇక్కడ కూర్చుని చక్కగా వీటికి ఇట్లా ఫుడ్ పెడతారనమాట అంటే నేను ఇందులో వేసింది తినా మొత్తం అయిపోయింది నేను ఇంకా వేయాలి వాళ్ళకి ఇందులో పెడతారనమాట ఫుడ్ అయితే కొంతమంది వచ్చేసి ఇక్కడ నుంచి తింటారనమాట ఈ కిందులో వచ్చేసి నేను ఆ పక్కన ఫస్ట్ డ్రావర్లో పెట్టుకున్నాను కదా వాళ్ళని నిదానంగా తీసి వాళ్ళు కొద్దిగా మెచ్యూర్ అయిన తర్వాత నేను ఇందులో వేసుకుంటాను అనమాట ఇది ఏది మేలు ఏది ఫీమేలు అని తెలిసిన తర్వాత నేను వాటిని సపరేట్గా చేసుకుని జోళ్ళకి ఇందులో వేసుకుంటాను అదేవిధంగా నేను పక్కన కూడా ఇంకో గూడు పెట్టుకున్నానండి అందులో కూడా వేస్తానమాట నేను ఎందుకు వీళ్ళని ఇట్లా వేసుకుంటున్నానో తెలుసా చూపిస్తాను ఇంకా ఇదే కాదు ఇంకా అక్కడ కూడా ఉంది ఇంకోటి కూడా ఉంది దీనికి సీక్రెట్ ఏంటి అనేది నేను చూపించి చెప్తాను చూస్తున్నారా వాళ్ళ ఫాదర్ వచ్చాడు ఫుడ్ పెట్టడం కోసం నేను గబుక్కుని వచ్చినందుకు నేను మళ్ళీ షూటింగ్ చేయాలనుకున్నాను అనమాట వాళ్ళని మీకు ఫుడ్ ఎట్లా పెడుతుందో చూపిద్దాం అన్నట్టు మా అందరికీ పొట్ల ఫుల్గా ఉన్నట్టున్నాయి వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు ఫుడ్ కోసం అది కూడా ఫుడ్ పెట్టడానికి ఏమో నేను ఉన్నాననేమో భయపడుతుంది ఏం పెట్టట్లేదు మీ అందరికీ తెలిసిన విషయం ఇక్కడ నేను పెద్ద గూళ్ళలాగా కట్టుకుని కుండ్లు అన్ని పెట్టుకుని ఇట్లా చేసుకున్నాను ఇట్లా పించేసి నిందులు పెట్టుకుని పెంచుకుంటున్నాను అని మీకు తెలుసు నాది పెద్ద గేజ్ అని నేను అన్ని పక్షుల్ని వదిలేసేసానని ఇంకైతే మరి నాకు ఇన్కమ్ ఎట్లా వస్తుంది నేను కూడా ఇన్కమ్ చేసుకోవాలి కదా అందుకోసం నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇందులో వేసుకుంటున్నాను కదా ఇందులో వేసుకున్న తర్వాత చిన్న చిన్న పిల్లలు వస్తున్నాయి కదా ఆ పిల్లలన్నింటినీ తీసుకుని నేను సపరేట్గా అంటే బయట ఉన్న వాటిని పట్టుకోవడం కొద్దిగా కష్టమవుతుంది అన్నీ దొరకట్లేదు ఏదో దొరికినవి కొన్ని మాత్రం నేను అందులో వేసి పట్టుకోగలుగుతున్నాను వాటిని కూడా ఏం చేస్తున్నానంటే నేను సపరేట్గా వేసుకుంటున్నాను అప్పుడు వచ్చిన పిల్లల్ని మనం ఈజీగా తీసుకోవచ్చు కదా ఈజీగా తీసుకోవచ్చు చక్కగా వాటిని అమ్ముకోవచ్చు అట్లా చేసుకోవచ్చు కదా అందుకోసం అనమాట ఇంకా నేను ఈ సైడ్ ఏం చేస్తానంటే ఇంకా నేను పార్టీషన్ చేసుకున్నాను కదా ఈ సైడ్ ఇంకా జావా మాత్రమే ఉన్నారు వాళ్ళే కాకోకుండా నేను కొంతమందిని పెయిరింగ్ అయిన తర్వాత ఈ పాత వాళ్ళతో వెళ్ళిపోకుండా ఉండడం కోసం కొంతమందిని తీసుకొచ్చి నేను ఇక్కడే పెడుతున్నాను ఎందుకంటే పాత ప్లేస్లు మర్చిపోవడం కోసం అనమాట కొద్ది రోజులు ఇక్కడే ఉంటే బాగుంటుంది అన్నట్టు అట్లానే కొన్ని కొన్ని చేంజెస్ అట్లా చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఏమైనా కానీ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సరే ఇక్కడ నాకు కొన్ని ఫ్రూట్స్ వచ్చినాయి అనమాట నాకు అత్తి ఫ్రూట్ ఉంది తర్వాత రేగ్గాయలు ఉన్నాయి తర్వాత టమాటాలు పూలు పూస్తున్నాయి ఇవన్నీ కూడా చూపించినా మీకు హలో దీనేనండి అత్తి ఫ్రూట్ అంటారన్నమాట ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా పండలేదు పండిన తర్వాత నేను దీన్ని కోస్తానమాట ఇంకా పండలేదన్నమాట ఓకే ఇక్కడ చూస్తున్నారా వంగ పూలు వంకాయలు పూలు కాసినాయి అన్నమాట చూసారా రేగ్గాయలు ఇది చాలా పెద్ద రేగ్గాయలు అండి ఇవి అయ్యో పక్క నుంచి చీమలు తినేస్తున్నాయి చూసారా ఎంత పెద్ద రేగ్గాయో చీమలు తినేసినాయి అండి పక్క నుంచి పర్వాలేదులే అడుక్కుని నేను తినేస్తాను
अंत का इक चूसरा टमाटा पचिमिपकायू इवन का अभी पूलचेना ఇకివేన నాగేజర విశేషాలు చూస్తున్నారు కదా మళ్ళీ నేను ఇదంతా కూడా పచ్చప్పు తీసుకొచ్చేస్తున్నాను అంతా కూడా నాకు మళ్ళీ అసలు నేను అనుకున్నదే ఇట్లాగా బాగా గ్రీనిష్ గా అయిపోవాలని చెప్పేసి నేను మళ్ళీ దాని కోసం నేను ట్రై చేస్తున్నాను చక్కగా అన్ని కూడా సక్సెస్ అయి వస్తూ ఉన్నాయి మీకు కింద కనిపిస్తూ ఉన్నదా మామిడి చెట్టు అది మా చెట్టు మామిడి కిందన మామిడి చెట్టు అన్నమాట ఇంకా దాని కూడా పూలు పూసినాయి కాయలు కాసేస్తున్నాయి ఇంకా అన్ని కూడా ఫ్రూట్స్ వస్తున్నాయండి ఇక మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ ఇంకొక కొత్త మెంబర్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బై బై టేక్ కేర్ టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం చాలా బాగుందన్నమాట ट्रीटमेंट